గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీస్ డాటర్ నేను మీ మౌనిక టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ ఆల్ సూపర్ డూపర్ మిరాకిల్ సమ్మర్ ఫేషియల్ ఫర్ బోత్ ఆయిల్ స్కిన్ అండ్ డ్రై స్కిన్ సో ఐఎమ్ రెడీ విత్ ద థింగ్స్ వాట్ ఐ నీడ్ సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో యూ గైస్ నో రైట్ కుకుంబర్ కుకుంబర్ హెల్త్కి చాలా మంచిది అండ్ డైట్లో మనం యాడ్ చేసుకుంటే ఇంకా ఇంకా మంచిది అండ్ ఫేస్కి కూడా చాలా మంచిది. ఇదేంటి అంటే బాడీని చాలా బాగా కూల్ చేస్తుంది, మనందరికీ తెలుసు. సో ఈరోజు ఈ కుకుంబర్తో నేను మీకు ఫేషియల్ చూపించబోతున్నాను. సమ్మర్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఏంటి అంటే పిగ్మెంటేషన్ పోతుంది, యాక్నీ పోతుంది, యాంటీ ఏజింగ్ పోతుంది, రింకిల్స్ పోతాయి. సో ఫేస్ చాలా కూల్గా ఉంటుంది అండ్ మనం బయట నుంచి వేరు వేరుగా వస్తాం కదా ఎండలో నుంచి, ఆ వేడినంతా పోగొట్టి రెడ్డిష్నెస్ తగ్గించి పింపుల్స్ అలాంటివి రాకుండా చేస్తుంది. సో మీరేం చేయాలి అంటే కుకుంబర్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసి స్క్వీజ్ చేసుకుంటే మనకి ఇలా జ్యూస్ వస్తుంది. లేదు అంటే యూ గైస్ కెన్ పుట్ ఇట్ ఇన్ బ్లెండర్, జస్ట్ వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసిన వడపోసేస్తే ఇలా జ్యూస్ కింద వస్తుంది. సో ఇదొక్కటే కావాలి, మిగిలినన్ని మన ఇంట్లో ఉన్న ఐటమ్సే అన్నమాట. ది స్పెషల్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ టు 3 స్టెప్స్. ఫస్ట్ వన్ ఈస్ క్లెన్జింగ్, సెకండ్ వన్ స్క్రబ్ అండ్ థర్డ్ వన్ మాస్క్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్కిప్ ద ఫస్ట్ 2 స్టెప్స్ అండ్ డైరెక్ట్గా మీరు ఫేస్ మాస్క్ అయితే వేసేసుకోవచ్చు, ఆర్ మీరు 3 స్టెప్స్ ఫాలో అయ్యి ఫేషియల్ కింద కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ కోసం కొంచెం కుకుంబర్ జ్యూస్ తీసుకోండి అండ్ తర్వాత దీంట్లో యాడ్ సమ్ మిల్క్ అండ్ మిక్స్ ఇట్ వెల్. సో క్లెన్జింగ్ ఈస్ రెడీ. క్లెన్జింగ్ని మనం కాటన్తో డిప్ చేసి ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి. చూసారుగా ఎంత డస్ట్ వచ్చిందో. సో క్లెన్జింగ్ అయితే అయిపోయింది. జస్ట్ మనం ఇప్పుడు ట్యాప్ చేసుకోవాలి ఫేస్ అంతా ఒక వెట్ క్లాత్తో. నౌ గోయింగ్ టు ద సెకండ్ స్టెప్. కొంచెం షుగర్ తీసుకోండి. సో షుగర్ తీసుకుని కొంచెం కుకుంబర్ జ్యూస్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇది స్క్రబ్బింగ్ పార్ట్ అన్నమాట. షుగర్ ఏం మెల్ట్ అక్కర్లేదు, ఎందుకు అంటే అలా బరక బరకగా ఉంటేనే స్క్రబ్బింగ్కి బాగా యూజ్ అవుతుంది. స్క్రబ్బింగ్ స్టెప్ అన్నమాట. సో ఇలా చేతికి కొంచెం తీసుకుని జస్ట్ ఇలా ఫేస్ అంతా స్క్రబ్ చేయండి ఫర్ 5 మినిట్స్. సో ఇలా 5 మినిట్స్ స్క్రబ్ చేసుకున్నాక ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకోండి. సో ఫేస్ వాష్ చేసేసుకున్నాక ఒకసారి ఫేస్ని మళ్ళీ ఒకసారి నాప్కిన్తో తుడుచుకోండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో విత్ యూ ఆల్ ఫర్ డ్రై స్కిన్ ఫేస్ మాస్క్ 3rd స్టెప్. ఫర్ దిస్ యూ నీడ్ శాండల్వుడ్ పౌడర్, కుకుంబర్ జ్యూస్, కుకుంబర్ జ్యూస్, అండ్ హనీ. సో మిక్స్ ఇట్ వెల్.
So now third step, face mask. Just apply to your face evenly. అప్లై చేసుకున్నాక ఒక 20 మినిట్స్ ఫేస్ని ఇలా వదిలేయండి. డ్రై అయ్యాక మీరు వాష్ చేసుకోవచ్చు ఫేస్. ఫర్ ఆయిలీ స్కిన్ యాడ్ సమ్ గ్రామ్ ఫ్లోర్ ఆర్ బేసన్ ఫ్లోర్, లీటర్ ముల్తానీ మట్టి, కుకుంబర్ జ్యూస్ and honey. So mix it well. So mix it well without any lumps. చూసారు కదా, ఫేస్ అయితే కంప్లీట్గా డ్రై అయిపోయింది ఆఫ్టర్ 20 మినిట్స్. సో ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తాను. హలో, సో నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను. నాకైతే ఎంత ఫ్రెష్గా ఉందంటే ఫేస్, ఓ మై గాడ్. నేను యూజువల్లీ ప్యాక్ చేసుకుని కూడా చాలా రోజులైంది. చూసారు కదా ఎంత క్లీన్గా ఉంది ఫేస్ ఇప్పుడు. సో ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగుంది అండ్ ఫేస్ చాలా చల్ల చల్లగా ఉంది. సో అట్ లాస్ట్ ఏం చేయాలి అంటే మీరు ఏదైనా మాయిశ్చరైజర్ ఆర్ జెల్ అప్లై చేయండి. సో పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో అట్ లాస్ట్ నేనైతే రెడీ అయిపోయాను. సో ఇదేంటో మీరు ఇందాక చూసారు కదా, ఫర్ ఆయిలీ స్కిన్ ఇది. సో దీంట్లో ఏం యాడ్ చేసామంటే కొంచెం బేసన్ అండ్ ముల్తానీ మట్టి అండ్ కుకుంబర్ జ్యూస్, కొంచెం హనీ యాడ్ చేసి మిక్స్ చేసేసుకున్నాము. ఒకవేళ మీరు ముల్తానీ మట్టి ప్లేస్లో మీరు నీమ్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు, వేపాకు పొడి. అండ్ మీ దగ్గర కుకుంబర్ లేకపోతే మీరు ఏం యాడ్ చేసుకోవచ్చు అంటే దాని బదులు కుకుంబర్ జ్యూస్ బదులు క్యారెట్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వాటర్ మిలన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఫేస్కి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ ఈ ఫేషియల్ వచ్చి మీరు వీక్లీ ట్వైస్ చేసుకోవచ్చు. మీకు ఫేషియల్ ఇష్టం లేకపోతే డైరెక్ట్గా మాస్క్ కూడా వీక్లీ 2-3 టైమ్స్ అయితే వేసుకోవచ్చు. ఇది నేను పిక్చర్ కోసం మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. దిస్ ఈజ్ ఫర్ డ్రై స్కిన్ అండ్ దిస్ ఈజ్ ఫర్ ఆయిలీ స్కిన్. సో ఇదే ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.